భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ 116వ జయంతోత్సవం ఈ రోజు విజ్ఞాన మందిరంలో ఘనంగా జరిగింది. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, దళిత గిరిజన సంఘాల నేతలు హాజరయ్యారు. బాబు జగజీవన్ రావు స్ఫూర్తితో ప్రజాభ్యున్నతికి అధికార యంత్రాంగం పాటుపడుతుందని జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. ఆదర్శ రాజకీయవేత్తగా, పాలకునిగా, సామాజిక విప్లవకారునిగా దేశానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. దేశంలో వ్యవసాయ అభివృద్దికి, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు ఆదర్శనీయమని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. జాయింట్ కలెక్టర్ రాజకుమారి, ఎమ్మెల్సీలు లక్ష్మణరావు, డొక్క మాణిక్వర ప్రసాద్, ఏశ్వరత్నం, ఎమ్మెల్యే ముస్తఫా తదితరులతో కలిసి వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన జగజ్జీవనరావు జయంతోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం మార్కెట్ కూడలిలోని జగజ్జీవనరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడారు. గొప్ప రాజకీయ నాయకుడిగా దేశంలో ఎవరూ పనిచేయనంత కాలం సుదీర్ఘమైనటువంటి పరిపాలన అందించినటువంటి మహనీయుడు ఆయన. నిరంతరం మొత్తం దాదాపుగా 40 సంవత్సరాల పాటు ఆయన రాజకీయాలలో సేవలు అందిస్తే దాంట్లో అత్యధిక కాలం క్యాబినెట్లో కొనసాగి అనేక రకాలైనటువంటి ఇప్పుడు సేవలు అందించి వ్యవసాయ రంగంలో కానీ కార్మిక రంగంలో కానీ రక్షణ రంగంలో కానీ ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో ఆయన రక్షణ మంత్రిగా ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు దిశానిర్దేశం మేరకు ఏ రకంగా భారత విజయం సాధించింది అలానే ఎప్పుడైతే ఆహార మాంద్యం ఏర్పడిందో ప్రపంచవ్యాప్తంగా ఆ టైంలో ముఖ్యంగా భారతదేశంలో ఆ ఇబ్బందులు రాకుండా హరిత విప్లవాన్ని తెచ్చిన సమయంలో కూడా ఆయన దిశానిర్దేశం మంత్రిగా ఇవన్నీ కూడా మనం ఒకసారి ఈ రోజున గుర్తు చేసుకోవాల్సిన అవసరం.